కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. పట్టణ ప్రణాళికా విభాగం మున్సిపాలిటీలకు గుండెలాంటిది. రాబోయే 20 ఏళ్ల పట్టణాభివృద్ధిని అంచనా వేసి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దేది పట్టణ ప్రణాళికాధికారులే. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవలసిన ఈ విభాగం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ఎన్నో వివాదాలకు తెరలేపుతున్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న సూలూరుపేట నియోజకవర్గంలోని సూలూరుపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కనీసం పార్కింగ్ ప్రదేశాలు కూడా చూపకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఆర్ఎండ్బి మున్సిపాలిటీ స్థలాలే పార్కింగ్ స్థలాలుగా మార్చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మున్సిపాలిటీలోని ఓ అధికారి భవన నిర్మాణదారులకు సంపూర్ణ సహకారం అందిస్తూ అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్, ఆర్ఎండ్బి శాఖలోని కొంతమంది అధికారులు అక్రమ నిర్మాణదారులతో చేతులు కలిపి ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా తాజ్ పెట్రోల్ బంకు ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం, అలాగే పట్టణంలోని చర్చి ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా నూతన సముదాయ భవనం, పోలీస్ స్టేషన్ ఎదురుగా టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి, పట్టణ నడిబొడ్డున నూతన వాణిజ్య గృహ భవనం, దీనిపై ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగాయి. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి, కానీ వాటిపై చర్యలు మాత్రం శూన్యం. అందుకు సంబంధిత శాఖాధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందుతుండటంతో పాటు కొందరు రాజకీయ పలుకుబడితో అధికారుల నోళ్లు కుట్టేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఏది ఏమైనా సూలూరుపేట వంటి మహాపట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న భవనాల వల్ల కోట్లు చేతులు మారుతున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలశ మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త